నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కువైట్ లో నెల రోజుల పాటు సరాయత్ సీజన్ కొనసాగుతూ ఉన్నట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. సరాయత్ సీజన్ అంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు. ఈ సీజన్లో మనం చూసుకుంటే కువైట్లో ఉదయం ఉరుములు మెరుపులు, మధ్యాహ్నం ఎండ, రాత్రి సమయంలో ఇసుక తుఫాను సంభవిస్తూ ఉందని చెప్పి, అంటే ఈ యొక్క నెల రోజుల పాటు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు, ఏ రోజు వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్కొక్కసారి రోడ్లు కనిపించకుండా ఇసుక తుఫాను వస్తూ ఉందని చెప్పి, అలాగే గాలులు వీస్తాయని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఈ యొక్క సీజన్ కొనసాగుతూ ఉంది కాబట్టి రోడ్లపైన మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే 112కు ఫోన్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్.